ఏంటి డాడీ ఓర్ సన్నాసదవా నేను బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు పుట్టుంటావు ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్రా అంటే ఆ సవటల్ నెట్టా వెంట్రా అలా డీల్ని క్యాన్సిల్ చేసి ఓకే సెక్రటరీ ఆ బ్లాక్ కుత్తెల్ని రీకాల్ చేయరా అలా డీల్ క్యాన్సిల్ చేద్దాం గొప్ప గొట్ట సావిడైపోయిందయ్యా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఆ గొడ్డుని లెగమని చెప్పు ఉఠో ఉఠో మీలో డిసిప్లిన్ పోయింది దీని చిగదర్రగా చేతికి దొరికిన పిల్లని చేతులారా వదిలేంచారు కదంటయ్యా ఆ పొట్టోడి తొట్టి గ్యాంగ్ పట్టుకున్న అమ్మాయిని తీసుకురావడం మాకు ఇష్టం లేదు మేము ట్రైనింగ్ అయిన బ్లాక్ డాగ్స్ వాళ్ళు ట్రైనింగ్ లేని ఆకు రౌడీస్ కుక్కలకు ట్రైనింగ్ అన్నాను కానీ రౌడీలకి ట్రైనింగ్ అంటాం ఇదే మొదటిసారి మన అమ్మాయి దొరికిందా ఆ దొరికింది కానీ దొరికిన అమ్మాయిని ఈ నీచుకమ్మిన కుత్తేగాళ్ళు వదిలేశారు ఇదిగో నల్ల కుక్కలు నేను రావు గోపాలరావు గారితో మాట్లాడానయ్యా మీ వల్ల కాదు అన్నాడయ్యా మన డీల్ క్యాన్సిల్ ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు డీల్ క్యాన్సిల్ చేయడం కుదరదు ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారు ఒక పంచైవే వాళ్ళని ఫాలో అయ్యి డే టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రేత్ర వచ్చి నాకు చెప్పు ఇదిగో ఎవర్రా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం కొంచెం ఆపండి అయ్యా డిఫరెన్స్ తెలియదు మీకు ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు ఓహో ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటే టెంప్ట్ అయిపోతానా అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా అలాగా అయితే నాకు ఫ్రెండ్ ఉంది మనసు చాలా మంచిది వెరీ గుడ్ కానీ ఆ అమ్మాయికి ముక్కు లేదు ముందు పళ్ళు కొంచెం ఎత్తు మరి అమ్మాయిని చేసుకుంటావా నేను చేసుకోను ఏ నాకు ఇష్టం లేదు కానీ నువ్వు అంటే నాకు ఇష్టం నీ ముక్కు బాగుంటుంది నీ కళ్ళు బాగుంటాయి నీ పెదాలు బాగుంటాయి అచ్చు సినిమా హీరోలాగా అందుకే నిన్నే ప్రేమిస్తున్నాను ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు తర్వాత మనసు తెలుసుకుంటారు ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా నీతో కాపురం చేస్తా నేను చేయనంటే నువ్వు చేయకపోతే నేనే చేస్తానా హే ఇదేంటి